మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన పసుపులేటి వసంత్ అదే గ్రామానికి చెందిన మౌనిక అనే అమ్మాయి గత 3 సంవత్సరాల నుండి ప్రేమించుకున్నారు 8 నెలల క్రితం దేవుని సన్నిధిలో ప్రేమ వివాహం చేసుకున్నారు వివాహం అనంతరం హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో అబ్బాయి వసంత్ రిసెప్షనిస్ట్ గా అమ్మాయి మౌనిక నర్స్ గా పని చేశారు కొంతకాలం బాగానే ఉన్నారు మౌనికకి అనారోగ్య కారణాల వల్ల బెడ్ రెస్ట్ కావాలని డాక్టర్ సలహా మేరకు వసంత్ తన భార్య మౌనికని మౌనిక తల్లిగారి ఇంటి వద్ద ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తీసుకెళ్తానంటూ మౌనికని కొత్తపేట గ్రామానికి పంపించాడు కొన్ని రోజులు గడిచిన తర్వాత వసంత్ వేరే వివాహం చేసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుసుకున్న మౌనిక తన భర్తను అడగగా కళ్ళబొల్లి మాటలు చెప్పి తప్పించుకుంటూ స్టేషన్ గణపూర్కి చెందిన అమ్మాయిని గురువారం వివాహం చేసుకున్నాడు ఈ విషయం తెలిసిన మౌనిక తన తల్లితో కలిసి ప్రక్కనే ఉన్న వీధిలో వసంత్ ఇంటి ముందు తనకు న్యాయం కావాలంటూ బైఠాయించింది విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు మౌనికకి మద్దతుగా నిలిచారు తర్వాత తను ఏం చేసింది నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఒక 1 మంత్ బ్యాక్ వచ్చేసరికి అంటే నవంబర్లోనే స్టార్ట్ అయింది హెల్త్ ప్రాబ్లం వచ్చినాక తను ఏం చేసిండు నువ్వు టాబ్లెట్స్ వాడుతున్నావు కదా కొంచెం రెస్ట్ తీసుకో అమ్మ దగ్గరికి పోయి తర్వాత నువ్వు నేను డ్యూటీకి పోతే కదా నిన్ను చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పి తను నన్ను ఇంటికి పంపించడం జరిగింది పంపించిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నెల రోజుల నుంచి ఎంగేజ్మెంట్ అయిందంట మ్యాచెస్ చూసుకొని ఎంగేజ్మెంట్ చేశారు ఆ విషయం నాకు తెలీదు పెళ్ళని నాకు డేట్లు చెప్పారు చెప్తే నేను అతను అడిగినా నిర్వదిల్ల నేను అప్పుడు అడిగాను పెళ్లి చేసుకునే ముందు అడిగిన అతను మీ అమ్మ వాళ్ళకి చెప్పలేదు కదా ఎలా అని చెప్తే నేను 2 నెలలు నాకు టైం ఇవ్వు టైం ఇచ్చిన తర్వాత 2 నెలల్లో నేను వాళ్ళ ఇంట్లో చెప్తా అని చెప్పి నన్ను తీసుకెళ్ళిపోయిండు హైదరాబాద్ తీసుకెళ్లిన తర్వాత సేమ్ హాస్పిటల్లో హైదరాబాద్లో మ్యాక్స్ క్యూర్ అనే హాస్పిటల్లో అతను రిసెప్షన్లో చేస్తాడు నేను స్టాఫ్ నర్స్ తర్వాత అట్లనే మేము 7 నవంబర్ 31 దళిత కుటుంబం అని తెలిసి కూడా నన్ను ప్రేమించిండు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు వాళ్ళ డాడీ వాళ్ళకి తెలుసు మొత్తం చేసిందే వాళ్ళ నాన్న తెలిసి కూడా వాళ్ళకి డబ్బు లేదు ఏమీ లేదని చెప్పి ఇప్పుడు వేరే పెళ్లి చేసిండు నా కోసం మా అన్నే మేము పెళ్లి చేసుకున్నామని తెలిసి మా అన్నే చనిపోయిండు అయినా కూడా నేను మా అన్నే చనిపోయినా కూడా మా వాళ్ళని వదిలేసి కూడా ఆయన మీద నమ్మకంతో ఆయనే నాకు అన్ని అనుకొని నేను ఆయనతోటే ఉన్నా ఈరోజు వాళ్ళ డాడీ చూసిన సంబంధం డబ్బు కాశపడి ఒక పేదనైన నన్ను ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో వదిలేస్తే నా పరిస్థితి ఏం కావాలి నాకు న్యాయం జరిగేదాకా నేను ఇక్కడి నుంచి కదలను అంతేగా మా కుటుంబాన్ని ఇంత